ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు. అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము 102వ కీర్తన 17వ వచనము, అలాగనే 20-21 వచనాలు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అలాగనే మరి 20-21 వచనాలు. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వారి ప్రార్థన నిరాకరింపట్లేదు అని అంటే, మరి 17 వచనములో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని అంటున్నాడు. దిక్కులేని దరిద్రులు, నిజంగా ఈ లోకం వారికి పేరెందుకు వచ్చింది దిక్కులేని వారు అని అంటే, వారికి ఏ దిక్కు లేరు, ఎవరు లేరు, నా అంటూ వాళ్ళకి ఎవరు లేరు. కాబట్టి అలాంటి వారిని ఈ లోకము ఎవ్వరు, లోకంలో ఎవ్వరు కూడా వారిని పట్టించుకోనకపోయినా కూడా దేవుడు వారిని పట్టించుకుంటున్నాడు. వాళ్ళు పెట్టే మొర, వాళ్ళు చేసే ప్రార్థన నీవు వినకపోవచ్చేమో, వారు సహాయము కోరితే మనం వినకపోవచ్చేమో, కానీ వారి పక్షమున దేవుడు ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేస్తే ఇది ఎలా ఉంటుందని అంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, మనకు అందరూ ఉన్నారు, నాన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మనకి సమకూర్చుకున్నాం, అన్ని సమకూర్చుకున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు పక్కన దిక్కులేని వాడు ప్రార్థన చేస్తున్నాడు అని అనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు అటువైపు తిరిగేస్తాడు. ఎందుకంటే అతనికి ఎవ్వరు లేరు, అతనికి దేవుడే దిక్కు గనక. ఎంత గొప్ప దేవుడు, ఎంత జాలిగల దేవుడు ఆయన. ఆయన లాంటి దేవుడిని మనం కలిగి ఉన్నవారం అంటే మనం ఎంతో గొప్ప ధన్యులం. 20-21 వచనాల్లో చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును అంటున్నాడు. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకు అని అంటున్నాడు. చెరసాలకి కాపలదారులు ఉంటారు, వీళ్ళు ఎంత మొర పెట్టినా వాళ్ళు వినరు. అయ్యా తెరువయ్యా, ఓపెన్ చేయ్యా, మా ఇంటికి వెళ్ళాలయ్యా, మా వాళ్ళకి బాగాలేదు, మా ఇంటికి నేనే దిక్కు, నేను వెళ్ళి పని చేయకపోతే మరి మా పూట గడవదు అని ఎంత మొర పెట్టుకున్నా వాళ్ళు వినరు. కానీ ఆ చెరసాలలో నీ మూలుగులను వినేది ఎవరు? నీవు ఆ బందీఖానలో ఒకవేళ నీ పరిస్థితుల ప్రభావం బట్టి కొన్ని విషయాలలో నువ్వు చిక్కుకొని పోయి ఉండవచ్చు. అక్కడ నుండి నువ్వు మొరపెడితే మన దేవుడు ఆ ప్రార్థన, ఆ మూలుగులను వింటాను అని అంటున్నాడు. అలాగనే చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు అని అంటున్నాడు. ఈరోజు ఎంతోమంది మరణ పడక మీద ఉంటున్నారు, చివరి దశలో ఉంటున్నారు. మనము విశ్వాసం కోల్పోకుండా అక్కడ నుండి కూడా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు అక్కడ నుండి కూడా విడిపిస్తాను అని అంటున్నాడు. ఎందుకనంటే 21వ వచనములో ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించననియు అని అంటున్నాడు. ఉన్నతమైన పరిశుద్ధాలయం, ఆయన ఆ పరిశుద్ధ ఆలయముల్లో నుండి ఎక్కడ వంగి చూస్తున్నాడు అనంట, ఆకాశము నుండి భూమిని దృష్టించను అని అంటున్నాడు. ఈ భూమి మీద నిన్ను దృష్టిస్తున్నాడు, ఈ భూమి మీద నిన్ను దృష్టిస్తున్నాడు. ఆనాడు యోబు విషయంలో సాతాను అడిగినప్పుడు, సాతాను నువ్వు ఎక్కడి నుండి వస్తున్నా అంటే భూమి నుండి అని అంటే, అక్కడ నా సేవకుడైన యోబుని చూసావా అని అంటాడు. అలాగనే ఈరోజు మరి ఆ పరిశుద్ధాలయము నుండి వంగి చూసినప్పుడు నీవు కనిపిస్తున్నావు, దేవునికి స్తోత్రం. నీ మూలుగులను వింటున్నాడు, నిన్ను విడిపించుటకు, నిన్ను లేవనెత్తుటకు ఆయన వంగి చూస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమిని బిడ్డలారా, యువతి కాల సమయంలో ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధన చేద్దాం, ఆయనకు ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వివిధ కాల సమయంలో మీరు మాకిచ్చిన మంచి శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, నైనా నీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దిక్కులేని వారి దరిద్రుల ప్రార్థన మీరు ఆలకిస్తానని నైనా మీరు సెలవిచ్చిన దేవుడు, నీవు నిరాకరింపవని సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు. చెరసాలలో నుండి పెట్టబడుతున్న మూలుగులను నైనా మరణము నుండి విడిపించుటకును నీవు త్వరపడుతున్నావని మేము నమ్ముతున్నాం నా తండ్రి. ఈరోజు నీవు నన్ను మమ్మల్ని దర్శించావని, మా దేశమును దర్శించావని
చేశావని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ ఈరోజు మీరు చేయబోతున్న గొప్ప కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మా జీవితాలలో గొప్ప వెలుగును నింపబోతున్నందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.